పత్తి విత్తనాల కోసం పొద్దనక రేయనక దుకాణాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. అటు విత్తనాల కొరత వేధిస్తుంటే ఇటు నాణ్యమైన విత్తనాలు బ్లాక్ మార్కెట్లో తరలిపోతున్నాయి. మరోవైపు నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ ఊరేదైనా పేరేదైనా అదే కథ, రైతులకు అదే వ్యధ. నకిలీ విత్తనాలతో పాటు నిషేధిత విత్తనాలను కూడా అమాయక రైతులకు అంటగడుతున్నారు కేటుగాళ్లు. ఈ డూప్లికేట్ విత్తనాలు అమ్మి కోట్లు కొల్లగొడుతున్నారు. నకిలీ విత్తనాల దందాతో రైతు దగాపడుతున్నారు. అటు మేలు రకం విత్తనాలు దొరక్క బాధపడుతుంటే మరోవైపు నకిలీ విత్తనాలు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. ఈ డూప్లికేట్ గాళ్లు దగా దందాతో చేనుకు చీడ, రైతుకు దుఃఖం మిగులుతోంది. ఓవైపు పత్తి విత్తనాలు దొరక్క గోస, మరోవైపు నకిలీ విత్తనాలతో అరిగోస. పలు జిల్లాల్లో రైతులు పరేషాన్. ఆగమాగమవుతున్న తెలంగాణ రైతు. తెలంగాణలో రైతులను పత్తి విత్తనాల కొరత వేధిస్తోంది. అధికారుల అలసత్వం వాళ్లను వెక్కిరిస్తోంది. పుద్దస్తమాను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా ఆ కోరిన విత్తనం దొరక్క నోస్టాక్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. రైతుల అవస్థలు మాటలకందనివి. ఇక వానాకాలం సీజన్ మొదలవ్వక ముందే ఆదిలాబాద్ పత్తి రైతులను విత్తన కొరత వేధిస్తోంది. డిమాండ్ కు తగినట్టుగా విత్తనాల సప్లై లేకపోవడంతో పత్తి రైతులు రోడ్డుకెక్కుతున్నారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి ఒక కృత్రిమ కొరతను క్రియేట్ చేస్తున్నారనేది రైతుల ఆవేదన. మిగిలిన జిల్లాల్లో ఉన్న రైతులది కూడా అదే కథ, అదే వ్యధ. అసలే నాణ్యమైన విత్తనాలు దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే నకిలీ విత్తనాలతో మరో పరేషాన్ వచ్చి పడింది. ఇప్పుడు కేటుగాళ్లు ఈ డూప్లికేట్ విత్తనాలతో రైతులు కుచ్చుటోపి పెడుతున్నారు. నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఈ దగా దందాతో రైతులు కుదేలవుతున్నారు. తాజాగా పత్తి రైతులకు నిషేధిత విత్తనాలు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆటోను రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు, శంకర్పల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఎలిమెలకు చెందిన శివశంకర్ రావు, శంకర్పల్లి మండలం యలవర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, శంకర్పల్లికి చెందిన ఉదయ్ కిరణ్ హరిబాబుతో కలిసి కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఈ నకిలీ దందాకు తెరలేపారు. 36 లక్షల రూపాయలు విలువైన 1.4 టన్నుల నిషేధిత విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రకు నకిలీ పత్తి విత్తనాలను తీసుకెళ్తున్న వినోద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులతో నిఘా పెట్టి నకిలీ విత్తనాల ముఠాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్. న్యాయమైన విత్తనాలను బ్లాక్ చేసి నకిలీ విత్తనాలను రైతులకు అంటకట్టే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. నాణ్యత లేకుండా, లైసెన్స్ లేకుండా గ్రామాలకు వచ్చి అమ్ముతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అరెస్టులు కూడా చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ప్రత్యేకించి రైతు సోదరులను కోరేది ఏమంటే, ప్రత్యేకించి వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్సులు మంజూరు చేసి అధికృత డీలర్ల ద్వారానే ఈ యొక్క విత్తనాలు కొనాలని చెప్పేసి రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. అటు విత్తనాల కొరత, ఇటు నకిలీ విత్తనాల బెడదతో పత్తి రైతు పరేషాన్ అవుతున్నాడు.